రేవంత్ వైపే హైకమాండ్ మొగ్గు కేబినెట్ కూర్పుపైన చర్చొప్ప చర్చలు హైదరాబాద్ బయలుదేరిన డీకే కేసీ వేణుగోపాల్ హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటా సీఎం పోస్టుపై ఉత్తమ్ నో కామెంట్ డీకే తో ముగిసిన సమావేశం రెండు ఎమ్మెల్సీ పదవులు వస్తాయి ఆహ్వానిస్తే మంత్రివర్గంలో చేరతా సిపిఐ నారాయణ వ్యాఖ్యలు తెలంగాణ జనం అణచివేతను భరించారు నిర్బంధాన్ని సహించారు గెలుపులో అందరి సహకారం ఉందన్న కూణం నేను సంపత్రెడ్డి కుటుంబానికి కేటీఆర్ పరామర్శ ఆయన లేని లోటు పూడ్చలేనిదంటూ సంతాపం అండగా ఉంటామని భరోసా ఏపీలో తుఫాను కల్లోలం కుండపోత వానలతో అతలాకుతలం బాపట్ల దగ్గర తీరం దాటనున్న మిచాంగ్ కోనసీమ జిల్లాలో చెల్లిపోయిన పర్యటన నీట మునిగిన ధాన్యం పరిశీలన కెనాల్లోకి నీటి మళ్లింపు కొండేరు వాగు ఉధృతి నెల్లూరు కడప జిల్లాల మధ్య నిలిచిపోయిన రాకపోకలు వాహనదారుల అవస్థలు కృష్ణా జిల్లాలో తుఫాను కల్లోలం నీట మునిగిన పంటలు లబోదిబోమంటున్న రైతులు తూర్పుగోదావరి జిల్లాలో భారీగా పంట నష్టం వేల ఎకరాల్లో నీట మునిక ఆదుకోవాలంటున్న రైతులు బాపట్ల జిల్లాలో ఈదురుగాలులు కూలిన రామాలయం గోడలు బిక్కుబిక్కుమంటున్న జనాలు స్వర్ణముఖి బ్యారేజ్ కి భారీ వరద 12 గేట్లు ఎత్తేసిన అధికారులు పలు గ్రామాల్ని చుట్టుముట్టిన వరద గూడూరులో ఈదురుగాలుల బీభత్సం విరిగిపడ్డ చెట్లు కరెంటు స్తంభాలు ధ్వంసమైన వాహనాలు పంటలపై తుఫాను ప్రభావం నేలకొరిగిన అరటి చెట్లు చేతికొచ్చే దశలో తీవ్ర నష్టం ఏర్పేడులో ముంచెత్తిన వర్షం సున్నపు వాగులో చిక్కుకున్న ఇద్దరు తాళ్లతో కాపాడిన పోలీసులు పరవళ్లు తొక్కుతోన్న కపిలతీర్థం జలపాతం కుండపోత వర్షాలతో జలకళ పుష్కరిణి దగ్గరికి నో పర్మిషన్ తమిళనాట దయనీయ పరిస్థితులు రోడ్లపై నిలిచిపోయిన వరద పడవల ద్వారా జనం ప్రయాణాలు వరద ప్రాంతాల్లో సీఎం పర్యటన అండగా ఉంటామని భరోసా అధైర్యపడొద్దన్న స్టాలిన్ ఏపీలో కొనసాగుతున్న సహాయక చర్యలు విరిగిపడ్డ చెట్ల తొలగింపు జనానికి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు అమీర్పేటలో ఒక స్టూడియోలో అగ్ని ప్రమాదం మంటల్లో కాలిపోయిన పరికరాలు తప్పిన ప్రాణ నష్టం మధ్యప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై వివాదం ఈవీఎంలను హ్యాక్ చేశారని దిగ్విజయ్ ఆరోపణ బ్యాలెట్లో కాంగ్రెస్దే ఆధిక్యమంటూ కామెంట్ రేపటి ఇండియా కూటమి భేటీ వాయిదా పార్టీల మధ్య విభేదాలు హాజరు కావడం లేదన్న మమత అఖిలేష్ యాదవ్ భారత్లో కెన్యా ప్రెసిడెంట్ పర్యటన స్వాగతం పలికిన ముర్ము మోదీ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం జమ్మూ కశ్మీర్లో ఎన్ఐఏ సోదాలు ఉగ్ర అనుమానితుల ఇళ్లల్లో దాడులు 7 ప్రాంతాల్లో తనిఖీలు